మిత్రులారా నమస్కారం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పణలో భారతీయ తత్వశాస్త్రం మీద సమర్పిస్తున్నటువంటి ధారావాహికి ఆహ్వానిస్తున్నాను గత ఎపిసోడ్ లో మనం వేదాల్లో భారతీయ తత్వశాస్త్ర మూలాలను వెతుకుతూ మరణం తర్వాత జీవితం సంబంధించినటువంటి ఊహాగానాల నుంచి ఎలా కర్మ అనేటువంటి భావన పునర్జన్మ అనేటువంటి భావన అలాగే ఆత్మ అనే భావన ఎట్లా వచ్చాయో మనం గ్రహించాం ఇప్పుడు ఋగ్వేద కాలం దాటి బ్రాహ్మణాల అభివృద్ధి చెందినటువంటి కాలంలో అడిగి పెట్టేసరికి ఏమైంది అంటే గతంలో చాలా సింపుల్ గా సరళంగా ఉన్నటువంటి యజ్ఞాలు ఇప్పుడు మెల్లమెల్లగా క్లిష్టతరం కావడం మొదలుపెట్టాయి బ్రాహ్మణులు వీటిని మరింత క్లిష్టంగా తయారు చేస్తూ రకరకాల సాంప్రదాయాలను అందులో చొప్పించి రకరకాల ప్రక్రియలను అందులో చొప్పించి రకరకాల యజ్ఞాలను కూడా తయారు చేయడం మొదలుపెట్టారు మనం గతంలో చూసాం యజ్ఞాలు మొదలైనప్పుడు వాటి యొక్క మౌలికమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే ప్రకృతి శక్తులు వృత అనేటువంటి క్రమమైన పద్ధతిలో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అంటే దేవతలు వృత్తాలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ వృత్తాన్ని బలోపేతం చేస్తే వర్షాలు మనకు సక్రమంగా కురిస్తే మనం హాయిగా ఉంటాము కాబట్టి ఆ ప్రకృతి శక్తులను బలోపేతం చేయడానికి వాటికి ఆహారం అందించడానికి వాళ్ళని ఆరాధించడానికి చేస్తాం సో మనకి సంహితలో కనిపించేటువంటి మంత్రాల్లో చాలావి ఏం చేస్తాయి అంటే ఈ దేవతల్ని స్తుతిస్తాయి బేసికల్లీ దేవతల యొక్క స్తుతులు రైట్ ఓ వరుణ నువ్వు చాలా గొప్పవాడివి ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించేవాడివి మమ్మల్ని అందరినీ రుజుమార్గంలో పెట్టేవాడివి నువ్వు మమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉంటావు ఇటువంటి మంత్రాలు ఓ ఇంద్ర మాకు అనార్యులతో యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాల్లో మా శత్రువుల్ని చంపి మాకు విజయాన్ని చేకూర్చు అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు సమిష్టిగా మొత్తం తెగకి సంబంధించినటువంటి కోరికలను కోరేవారు ఈ యజ్ఞాలు చేసేటువంటి యజమానులు అంటే యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఎవరంటే అందరూ తెగలో ఉన్న వాళ్ళందరూ కూడా యజమానులే కాబట్టి వీళ్ళు ఏం కోరుకునేవారంటే మాకు బలవంతులైనటువంటి కుమారులు నువ్వు ఓ అగ్ని మాకు విపరీతమైనటువంటి గోసంపద నువ్వు అందమైన కుమార్తెలు నువ్వు శత్రువులు నాశనం అయిపోయేటట్టు చూడు మా జీవితాలు హాయిగా ఉండేటట్టు చూడు మాకు ఎక్కువ జీవితకాలం ఇవ్వు ఆనందమైనటువంటి జీవితం ఇవ్వు మాకు సరిపడా తిండినివ్వు మా పశువులు హాయిగా ఉండేటట్టు చూడు మా పశువులు అభివృద్ధి చెందేటట్టు చూడు ఇట్లా అన్నీ మాకు 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 అని ఉండేవి సో ఆ కాలంలో ఋగ్వేద కాలంలో యజ్ఞాలు అనేవి సమిష్టిగా ఒక తెగలో ఉండేటువంటి ప్రజలందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమం అందరూ యజమానులే యజమాని అంటే యజ్ఞం చేసేవాడు రైట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే వ్యక్తిగతమైన కోరికలను సాధించడానికి కూడా యజ్ఞాల్ని ప్రతిపాదించడం మొదలుపెట్టారు వీటిని ఇష్టి అంటారు ఇష్టి అంటే కోరికల్ని తీర్చేది అని రైట్ ఇష్టమైనటువంటి వాటిని అందించేది ఇష్టము అనే పదం అక్కడి నుంచి వచ్చిందేమో ఇష్టి అంటే ఏంటంటే మనకి కోరికలను సాధించి పెట్టేది రైట్ ఉదాహరణకి ఏంటంటే కుమారుడు కావాలి పుత్రకామేష్టి రైట్ రాజ్యం కావాలి సైన్యం కావాలి జయం కావాలి సంపద కావాలి ఇట్లా ప్రతిదానికి కూడా ఒక యజ్ఞం మొదలుపెట్టారు రైట్ అశ్వమేధ యజ్ఞము వాజ్పేయి యజ్ఞం వాజ్పేయి యజ్ఞం అంటే చాలా పురాతనమైనటువంటి వాజ అంటేనేమో అని భోజనం తినేది భోజనం అనే పదం వాజ నుంచి వచ్చింది రైట్ వాజమ్మ అంటాం కదా అంటే కేవలం తినేవాడు తిండి తింటాడు వాడు ఏ పని చేయడు అందుకని వాడిని వాజమ్మ అంటాడు వాడట్టు వాజమ్మ అంటాం వాజ అంటే భోజనం పేయి అంటే తాగడం సో తిండి పానీయాలు
అందించేటువంటి యజ్ఞం వాజ్పేయి యజ్ఞం. సో ఇట్లా రకరకాల యజ్ఞాలు ఉండేవి, సోమయజ్ఞం, ఈ యజ్ఞాలు ఉండేవి. అయితే తర్వాత కాలంలో ఈ యజ్ఞాన్ని బాగా సంక్లిష్టం చేసి ఏ కోరిక కావాలన్నా తీరాలన్నా కూడా దానికి ఒక రకమైనటువంటి యజ్ఞాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇట్లా యజ్ఞాల సంఖ్య, యజ్ఞాల యొక్క ప్రక్రియలో వచ్చినటువంటి క్లిష్టత కూడా బాగా పెరిగింది. అంతకుముందు సింపుల్గా ఉండేటువంటి యజ్ఞాలు ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్గా అయ్యి దాని గురించి చర్చలు, ప్రతిపాదనలు ఇట్లా ఇవన్నీ బ్రాహ్మణాల నిండా ఈ వాంగ్మయం కనిపిస్తుంది. ఈ చర్చలే మనకి చాలా ఎక్కువగా దేని తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, రైట్, అక్కడ బియ్యం పెట్టాలంటే ఆ బియ్యాన్ని ఒలవాలా, దాని నుంచి ఒలవాలా, దంచాలా, ఇటువంటి విషయాలు కూడా చర్చించారు, రైట్. సో బ్రాహ్మణ లిటరేచర్లో మనకి చాలా వరకు ఇది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కాలంలో సమాజంలో మెల్లగా హింస ఎక్కువైంది. దీనికి కారణం ఒకటి, అనార్యులతో దాస లేదా దాసులతో పెరుగుతూ వస్తున్నటువంటి యుద్ధాలు. ఈ యుద్ధాలు జరుగుతున్న క్రమంలో గతంలో వరుణుడు చాలా ముఖ్యమైన దేవత, వరుణుడు అంటే ఆకాశ దేవత. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వరుణుడి యొక్క ప్రాధాన్యత తగ్గి ఇంద్రుడి యొక్క ప్రాధాన్యత పెరిగింది, రైట్. సో ఇంద్రుణ్ణి ఆర్యులు తమ సేనాధిపతిగా భావించారు, దేవతలందరికీ రాజుగా భావించారు, దేవతలందరికీ నాయకుడిగా భావించారు, రైట్. గతంలో ఉన్నటువంటి యమలోకం స్థానంలో ఇప్పుడు ఇంద్రుని యొక్క లోకం స్వర్గం మొదలైంది. సో ఇప్పుడు మళ్ళీ నమ్మకాలు మారిపోయాయి, యముని యొక్క లోకం నరకంగాను, ఇంద్రుడి యొక్క లోకం స్వర్గలోకంగాను, ఇట్లా రకరకాల సిద్ధాంతాలను కూడా మెల్లమెల్లగా మనకు పురాణకాలం వచ్చేనాటికి ప్రతిపాదించబడ్డాయి. సరే, ఇంద్రుడి యొక్క ప్రాధాన్యత పెరిగింది. అలాగే గతంలో సభ సమితి అనేటువంటి ప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థలు ఉండేవి వీళ్ళకి. ఇందులో అందరూ సమానులే, సంపాదించిందంతా కూడా వచ్చిందంతా కూడా భాగాలుగా పంచుకోవాలి, ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటువంటి భాగమే అతని యొక్క సంపద, రైట్. భాగ్యము అంటే భాగంగా లభించినటువంటిదే భాగ్యము, రైట్. సో ఈ సభా సమితుల్లో ఈ భాగాలను అందించే వాళ్ళు ఎవరు అంటేనేమో ఇద్దరు దేవతలు పంచేది. ఎవరు అంటే ఇద్దరు దేవతలు, భాగ అంశ, ఇద్దరు దేవతలు పంచుతారు. సో అది దాన్ని భాగ్య అంటారు. సో ఇప్పుడు వాటి స్థానంలో గతంలో మనం చెప్పినట్టుగా శూద్రులు ఎప్పుడైతే సమాజంలో, ఆర్యుల సమాజంలో నాలుగవ వర్ణంగా చేరారు, అనార్యులు ఆర్యుల యొక్క సమాజంలో శూద్రులుగా ఎప్పుడైతే చేరారో పైన ఉన్నటువంటి మూడు వర్ణాల వాళ్ళు విక్టోరియస్ పీపుల్ అండ్ వీళ్ళు పరాజితులు. సో వీళ్ళు పరాజితులందరూ కూడా సేవలు చేయడం మొదలుపెట్టారు. సో దీంతో మనం గతంలో చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలు ఏర్పడ్డాయి. ఈ అగ్రవర్ణాల వారికి ముఖ్యంగా సంపద రెండు తీరిక ఏర్పడ్డాయి. సో బ్రాహ్మణుల తీరికని యజ్ఞయాగాదుల్ని, రకరకాల యజ్ఞాలని, యాగాదుల్ని, అలాగే మతపరమైనటువంటి విషయాలని చర్చించటము, తాత్విక విషయాలను చర్చించడానికి వాళ్ళు ఉపయోగించారు. క్షత్రియులు ఆయుధాలని, అలాగే సైన్యాన్ని తయారు చేసుకోవడం, యుద్ధాలు చేయడం దీనికోసం ఉపయోగించారు. వైశ్యులు వ్యాపారము, వ్యవసాయము అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు. ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త కల్చర్, కొత్త ఎకనామికల్లీ, కల్చరల్లీ ఏ న్యూ సొసైటీ, కొత్త సమాజం ఏర్పడింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పరిణామం. అంటే దీనివల్ల ఒక కొత్త సమాజం ఏర్పడింది. సరే, దీని గురించి మళ్ళీ మనం ఐడియాలజీ జోలికి వెళ్ళటం లేదు. మనం సరి అయిందా, మంచిదా, కాదా, ఇవన్నీ కాదు. ఆనాటి కాలంలో ఎవరైతే పరాజితులు ఉంటారో వాళ్ళు జయించిన వారికి సేవలు చేయటం అనేది ఆనాటి ఉన్నటువంటి కట్టుబాట్లు. సో ఐడియాలజికల్గా దాని జోలికి వెళ్ళటం లేదు. జీవితం పట్ల దృక్పథం మారింది. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా కర్మ పునర్జన్మ, ఒక వ్యక్తి కర్మల్ని చేస్తాడు, ఆ కర్మల్ని
వెళ్ళి యమలోకంలో వెళ్ళి అనుభవించిన తర్వాత వెళ్ళి అక్కడ చనిపోయి ఇక్కడ పునర్జన్మని చేస్తాడు. కర్మ పునర్జన్మ, కర్మ పునర్జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఇట్లా వరుసగా సిరీస్ ఆఫ్ లైఫ్స్, జన్మల యొక్క పరంపర. గతంలో అది చాలా అద్భుతమైన భావన, హాయిగా ఉంటున్నాం కాబట్టి చాలా అద్భుతమైన. ఇప్పుడు సమాజంలో వైలెన్స్ పెరిగింది, జన్మ తర్వాత జన్మ అంటే దుర్భరం అనిపించింది. దీన్ని ఈ జన్మ తర్వాత జన్మ రావడాన్ని అంటారు సంసార అన్నారు. సో సంసార అనేది దుర్భరం కావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ సంసార నుంచి విముక్తి కోరుకున్నారు. చూడండి దృక్పథాలు ఎట్లా మారిపోయినాయో ఒక కాలానికి తర్వాత కాలానికి. ఒకప్పుడు ఎక్కువ జీవితం కావాలన్న శరదాంశతం సహస్ర శరదాం అన్నారు, అనంత జీవనం అన్నారు. ఇప్పుడేమోని జన్మ తర్వాత జన్మ అట్లా వస్తూ ఉండి జన్మాంతరం అలా జీవిస్తూ ఉండి బాధలు పడి అమ్మో చాలా కష్టం, దీని నుంచి విముక్తి కావాలన్నారు. ఆ విముక్తి ఏంటి అంటే మోక్షము లేదా ముక్తి, సంసారా నుంచి ఎట్లా ముక్తి. దానికి సిద్ధాంతాలు మళ్ళీ మొదలయ్యాయి. ఎలా ఆ విముక్తి మోక్షము లేదా కైవల్యము ఎలా ఏర్పడుతుంది? కర్మ వల్ల మనకి జీవితం ఏర్పడుతుంది కాబట్టి, పునర్జన్మ ఏర్పడుతుంది కాబట్టి. పునర్జన్మ ఏర్పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే కర్మ చేయకుండా ఉండాలి. రైట్, వెరీ సింపుల్ లాజిక్. కర్మ చేస్తే పునర్జన్మ ఏర్పడుతుంది. సో కర్మ చేయకుండా ఉంటే పునర్జన్మ ఏర్పడదు. కాబట్టి పునర్జన్మ లేకుండా ఉండాలి, ముక్తి కావాలి అంటే ఏం చేయాలంటే కర్మని విడిచిపెట్టాలి, దాన్నే సన్యాసం అన్నారు. సో ఒక కొత్త సాంప్రదాయం వచ్చింది, సన్యాసము సాధన ముక్తి. కర్మను వదిలిపెట్టడం, యాక్టివ్ లైఫ్ను వదిలిపెట్టడం, సన్యసించటం, కర్మను విడిచిపెట్టడం ద్వారా కర్మఫలాన్ని ఇక్కడే అనుభవించేసి పూర్తి విముక్తిని పొందడం. ఒక కొత్త సిద్ధాంతం తయారైంది, ముక్తి లేదా మోక్షం. చూడండి హౌ ఒక సీక్వెన్స్లో చూసినట్టయితే ఒక క్రమమైనటువంటి పరిణామంలో అలా ఒకదాని తర్వాత ఒకటి భావనలు పుట్టుకొచ్చి అవి సిద్ధాంతాలుగా రూపొంది. ఆ విశ్వాసాల్లోంచేటువంటి సిద్ధాంతాలతో చివరికి ఎక్కడి దాకా వచ్చాము అంటే ఇంకా జీవితం చాలు బాబోయ్, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ భరించలేము, వీటి నుంచి విముక్తి కావాలి, మోక్షం కావాలి, కైవల్యం కావాలి. అది ఎలా ఏర్పడుతుందంటే కర్మ వల్ల జీవితం పునర్జన్మ ఏర్పడుతుంది. కాబట్టి కర్మ లేకుండా సన్యసిస్తే మనకి పునర్జన్మ ఉండదు, మోక్షం ఏర్పడుతుంది అని. అంటే మీకు చాలా స్థూలంగా చెప్పాను, అంటే ఫిలసాఫికల్ ఇంట్రికసీస్లోకి వెళ్లకుండా స్థూలంగా మీకు అర్థం కావడానికి, స్థూలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. కొత్త భావనలు, కొత్త సిద్ధాంతాలు, ఆత్మభావన, కర్మభావన, పునర్జన్మ, సంసార, మోక్ష, రైట్, ఇవన్నీ. ఈ సంసారం మనల్ని బంధిస్తూ ఉంది, మన కర్మ మనల్ని బంధిస్తుంది. కర్మ చేస్తున్నాం కాబట్టి దానికి ఫలితం అనిపించాల్సి వస్తుంది, కర్మ చేయకుండా ఉంటే అసలు దాని ఫలితమే ఉండదు. కాబట్టి పునర్జన్మ లేకుండా ఉండాలంటే పునర్జన్మకి కారణమైనటువంటి కర్మను చేయకుండా ఉండాలి. సిద్ధాంతాలు, కొత్త సిద్ధాంతాలు రావటం మొదలుపెట్టే ఇవన్నీ కూడా ఆత్మభావన కానీ, కర్మభావన కానీ, పునర్జన్మ భావన కానీ, ఇవన్నీ కూడా మన భారతీయ తత్వశాస్త్రం దర్శనాల్లో అన్ని దర్శనాల్లో కూడా ప్రస్తావించబడ్డాయి, చర్చించబడ్డాయి. వీటి గురించి విస్తృతమైనటువంటి చర్చ కూడా జరిగింది, రైట్. కాబట్టి ఈ మౌలిక భావనలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి మొదలయ్యాయి అంటే వేదాల నుంచి మొదలయ్యాయి. వేదాల్లో మొదలైనటువంటి ఈ మౌలికమైన తాత్విక భావనలు తర్వాత కాలంలో వచ్చినటువంటి దర్శనాల్లో ఎలా చర్చింపబడ్డాయి, ఎటువంటి సిద్ధాంతాలుగా రూపొందింపబడ్డాయి, ఎటువంటి ప్రగతికి, తాత్వికమైనటువంటి ప్రగతికి దారితీశాయి అనేది మనం చర్చిద్దాం, రైట్. సో వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం ఈ తాత్విక భావనలు దర్శనాల్లో ఎలా రూపాంతరం చెందాయి, ఎట్లా చర్చింపబడ్డాయని గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కీప్ వాచింగ్, రైట్, బాయ్. మీ
మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.